గాజువాక పాత కర్ణవాణి పాలెంలో బీజేపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు చేతుల మీదుగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన పలువురు మహిళా అధికారులకు పాత కర్ణవాణి పాలెం సచివాలయం సిబ్బంది, వార్డు అడ్మిన్ సెక్రటరీ ఎస్వీఎస్ కృష్ణవేణి, వార్డు హెల్త్ సెక్రటరీ బాలమ్మ, వార్డు వెల్ఫేర్ సెక్రటరీ భాగ్యలక్ష్మి, పోలీసు కానిస్టేబుల్ వెంకటలక్ష్మి, న్యూస్ రీడర్ కసిరెడ్డి సుజాత, కోలాట బృందం గురువు ఎం రామలక్ష్మి, వార్తా విలేకరి శిరీష తదితర మహిళలను పూలమాల వేసి శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో సమాన హక్కులు ఉండాలని, మహిళలు లేనిదే సృష్టి లేదని, ఓ అమ్మగా అక్కగా చెల్లిగా భార్యగా నిరంతరం కుటుంబ సంక్షేమం కోసం కష్టపడే మహిళలు సంతోషంగా ఉండాలని శుభాకాంక్షలండి అందరికీ. ఒక మహిళగా మనం ఇంట్లోని ఎంత పాత్ర పోషిస్తామో బయట కూడా ఒక్కొక్కసారి చేయవలసి వస్తుంది. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్ అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళే అయితే కనుక వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు ఇంకా ఎక్కువ వర్క్ చేస్తారు బయటకు వచ్చే వాళ్ళకంటే. వాళ్ళది వాళ్ళ పెద్ద పాత్ర వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు మొత్తం ఇల్లంతా చూసుకొని అన్ని రకాలుగా వాళ్ళు అందరికీ అన్నీ సమకూర్చవలసి ఉంటుంది. మేము బయటకు వచ్చి ఒక వర్కింగ్ ఉమెన్ బయటకు వచ్చి ఇంట్లో చూసుకుంటూ బయటకు వచ్చి చేయవలసి వస్తుంది. ఏదేమైనా కూడా అన్ని రకాలుగా ఉదయం నుంచి రాత్రి దాకా అన్ని సేవలు అందిస్తూ ముందుకు వెళ్ళడం అనేది అదొక సహనంతో కూడుకున్న పని. ఇది ప్రతి ఒక్క మహిళకి కూడా నేను ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వివిధ రంగాలలో సమాజానికి విశేష సేవలు అందిస్తున్నటువంటి మన మహిళా మండలికు సన్మానించుకోవడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్నింటిలో కూడా పురుషుల కంటే మహిళలు చాలా బాగా శ్రద్ధ చూపించి మరి దేశాభివృద్ధికి, ప్రపంచ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. వారందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరి మనందరికీ తెలుసు మన అమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, భార్యగా ఇలా అన్ని పాత్రలు పోషిస్తూ మరి అందరికీ కూడా ఏ అవసరమైనా సరే సమకూరుస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ బయట ఆఫీసులో కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీసులు కానివ్వండి, ప్రైవేట్ ఆఫీసులు కానివ్వండి, నిరంతరం శ్రమిస్తూ అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనసున్న మహిళలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరి మా ఆహ్వానం మేరకు వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి మహిళా మండలి అందరికీ కూడా